ఆ రోజు పరిస్థితి అది ఆఖరికి బాయి కాడి కోత కూడా స్నానం చేయలేని దుస్థితి ఆరు గంటల కరెంటు అన్నారు రోజుకు ఎన్నడన్నా ఒక్కసారి చక్కగా ఇచ్చిండ్రా మూడు గంటల కరెంటు దాటి ఎన్నడూ చక్కగా ఇయ్యలే ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇస్తుంటే కోమటిరెడ్డి ఎంకరెడ్డికి బాగా అనుమానాలు ఉన్నాయి ఆయన అంటుండు నేను రాజీనామా చేస్తా యాడొస్తుందో చూపెట్టు నా నేను ఒకటే చెప్తున్నా ఈ జిల్లాలోనే ఉన్నామని అనుకుంటున్నా ఒక్కటే చెప్తున్నా మీకు అనుమానం ఎక్కువ ఉంది కదా ఒక చేయి నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి బస్సులు మేమే పెడతాం ఖర్చులు మాయే మొత్తం బస్సులు ఎక్కువండ్రి ఎక్కి ఎక్కి సూర్యాపేట జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఏ గ్రామానికి వస్తారో పొండి మాకు అభ్యంతరం లేదు ఏ టైంకి పోతారో పొండి పోయి అందరూ మంచిగా లైన్లో నిలబడండి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి కరెంటు వస్తుందో లేదో తెలిసిపోతుంది దేశానికి దరిద్రం కూడా పోతుంది సిగ్గు శరం ఏమన్నా ఉండాలి మాట్లాడితే కరెంటు వస్తనే లేదట ఈ మొగోళ్ళు ఈ సిపాయిలు అట ఇదివరకు ఏదో పీకి పందిరేసినట మేమొచ్చి చెడగొట్టినామంట మాట్లాడేందుకు ఏమైనా సిగ్గన ఉండాలా కరెంటీ అని మొఖాలు కరెంటు అని మొఖాలు మంచినీళ్ళు అని మొఖాలు టేలెండ్ ప్రాంతం ఎస్ఆర్ఎస్పీకి ఈ మొత్తం ప్రాంతం కోదాడ సూర్యాపేట తుంగతుర్తి ఈ ప్రాంతాలకు కనీసం సాగునీళ్ళు ఇచ్చిన రాళ్ళు ఇలా కేసీఆర్ గారు వచ్చి సాగునీరిచ్చి కరెంట్ ఇచ్చి ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతుంటే వీళ్ళ కడుపులో తిన్నది అరగక అజీర్ణమై నోటికొచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏమేం మాటలు మాట్లాడుతున్నారు ఒక మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాల ఇప్పుడు మీరు యాడికన్నా ఏదైనా షాప్ పోయి దుకాణం కొయి ఒక ఇస్త్రీ పెట్టె కొన్నా ఒక లైట్ బల్బు కొన్నా లేకపోతే మిక్సరో గ్రైండర్ కొన్నా షాప్ ఏం చెప్తాడు అమ్మ ఇగో ఈ ఇస్త్రిపేటకు సంవత్సరం వారంటీ ఉంది ఆ తర్వాత ఉండది తర్వాత నువ్వే రిపేర్ చేయించుకోవాలని చెప్తాడు నేను చెప్పేది కరెక్టేనా సంవత్సరం ఉంటుంది వారంటీ లేకపోతే రెండేళ్ళు లేకపోతే ఐదేళ్ళ వారంటీ ఉంటుంది మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది నూట యాభై ఏండ్ల కింద పుట్టింది ఆ పార్టీ వారంటీ అయిపోయే వందేండ్లయింది ఆ వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలు నమ్ముదామా ఆగమైదామా ఆలోచించండి ఆ పార్టీకే వారంటీ లేదు ఆ పార్టీ వారంటీ ఎప్పుడో చిపికింది దాన్ని పట్టించుకునే వాడు లేడు నిజంగా చెప్పాలంటే ఇలా వాళ్ళ ఆరు గ్యారంటీలు ఏంటి ఎవరికైనా చచ్చిపోయినాక శవాన్ని తీసుకపోయి ఇలా మనం కట్టిన వైకుంఠ ధామంలో పెడతారు కదా మంచిగా ఆ వైకుంఠ ధామంలో పెట్టి చెవులో చెప్తారు చూడు దింపుడు గల మాష బాపులు ఎవ్వే నాయనాలు ఎవ్వే అని చెప్తారు చూడు ఇగో ఇది కూడా అంతే సచ్చిన